Hi guys, today our topic is optical isomerism. Yesterday we discussed about geometrical isomers. So optical isomerism. Optical isomerism. What is this concept? You learnt in first semester. I remembered. When plane polarized light passed through a nickel prism or any other substance compound that means compound, no change the light of the plane polarized light, so those compounds are called as optically inactive. When we pass through the plane polarized light through the substance or any other compound, the light turns towards left, sometimes turns towards to right. So the light turns to left, that is the levorotatory. The light turns to the right, it is the dextrorotatory. Levorotatory form, dextrorotatory form. These two rotatory forms are called enantiomers. These rotatory forms are called enantiomers. Again listen, Anna. Mana plane polarized light ni manam teeskunna compound edaithe teeskunnamo coordination compound dan dwara light pampichinappudu light e vidhanganu respond avadu, enta light pampichamo ade vidhanga light bayataku vaste vaatlu em antarante optically inactive compounds antam. So మనం ప్లేన్ పొడి లైట్ ని కోఆర్డినేషన్ కాంపౌండ్ గురించి పంపించినప్పుడు ఆ లైట్ ఏమవుతుంది అయితే రైట్ సైడ్ కి టర్న్ అవుతుంది లేదా లెఫ్ట్ సైడ్ కి టర్న్ అవుతుంది. సో ఇలా లెఫ్ట్ కి టర్న్ అయితే దాన్ని లివోరోటేటరీ ఫామ్ అని, రైట్ సైడ్ కి టర్న్ అయితే దాన్ని డిక్స్ట్రోరోటేటరీ ఫామ్ అని అంటాం. ఈ టూ ఫార్మ్స్ ని కలిపి ఎనాన్షియోమర్స్ అంటారు. అంటే ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని ఐసోమర్స్ వచ్చాయి? టూ ఐసోమర్స్. ఫస్ట్ వన్ ఈజ్ లివోరోటేటరీ, సెకండ్ వన్ డిస్ట్రోరోటేటరీ. Two isomers are there. Two optical isomers are there for this compound. One is levorotatory, one is dextrorotatory. So two conditions are there for optical active compounds. First one is the compound respond to the light. That means turn towards the right, turns toward the left. That means those isomers are called enantiomers. First point. Second one is non-superimposable to mirror image. Non-superimposable means యూ సీ అవర్ హ్యాండ్ ఇన్ ద మిర్రర్, మిర్రర్లో చూడండి, మిర్రర్లో చూస్తే రైట్ లెఫ్ట్ కి విజిబుల్ టు లెఫ్ట్, లెఫ్ట్ ఈజ్ విజిబుల్ టు రైట్, విజిబుల్ టు అస్ రైట్. సో దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్. యాజ్ ఈజ్ సేమ్ కనిపిస్తుంది అనేమో సూపర్ ఇంపోజిబుల్ అంట, రైట్ లెఫ్ట్ గా, లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది అనేమో నాన్ సూపర్ ఇంపోజిబుల్ అంటాం. సో ఏదైనా కాంపౌండ్ ఆప్టికల్ యాక్టివ్ అవ్వాలి అంటే అవి లైట్ కి రెస్పాండ్ అవ్వాలంటే ఎనాన్షియోమర్స్, డయోస్టీరియోమర్స్, డెక్స్ట్రోఫామో, లివోఫామో రావాలి అట్ ద సేమ్ టైం. సెకండ్ వన్ ఈస్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ టు మిర్రర్ ఇమేజ్. ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తాం ఆప్టికల్ యాక్టివ్ ఆప్టికల్ ఐసోమర్స్ ని? రైట్ సైడ్ ఉండే కాంపౌండ్, రైట్ సైడ్ ఉండే గ్రూప్ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ విజిబుల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉండే గ్రూప్ రైట్ సైడ్ విజిబుల్ అవుతుంది. ఆ విధంగా ఏం చేస్తామంటే నాన్ సూపర్ ఇంపోజిబుల్, సో ఇది దిస్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ ఆప్టికలీ యాక్టివ్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 4. కోఆర్డినేషన్ నెంబర్ 4 మీన్స్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. కోఆర్డినేషన్ నెంబర్ 4 మీన్స్ లైగెన్స్ ఆర్ 4. ఆ కాంప్లెక్సెస్ కి చూద్దాం. కోఆర్డినేషన్ నెంబర్ 4 మీన్స్ MA4. ఎం మీన్స్ మెటలయాను, ఏ లైగెన్స్. సో మెట ఎంఏ ఫోర్ మీన్స్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ కదా.
టెట్రాహైడ్రల్ ఇదే కదా ఏ ఏ ఏ బిలో ద ప్లేన్ సో మిర్రర్ ఇమేజ్ చూడండి సేమ్ మనం ఇది మిర్రర్ లో చూస్తే సేమ్ విజిబుల్ అవుతుంది ఇది యాస్ ఇట్ ఇస్ ఏ ఏ ఉన్న చోటే ఉంటుంది ఏ ఉన్న చోటే ఉంటుంది ఇది సేమ్ లైగన్స్ కదా నాన్న సో నేను జిఐ లేదని చెప్పాను టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కి సేమ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కి ఆప్టికల్ ఐసోమర్స్ కూడా నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమర్స్ ఆల్సో ఫర్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఓకే సేమ్ విజిబుల్ అవుతుంది కాబట్టి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ లేదు ఎట్ ద సేమ్ టైం స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఆల్సో నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఆల్సో నాట్ ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్ నాట్ దేర్ ఎనీ ఆప్టికల్ ఐసోమర్స్ ఫర్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ సో ఇన్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఎసిమెట్రికల్ బైడెంటెడ్ bidentate ligands show optical active isomers symmetrical asymmetric bidentate ligands already you learned in yesterday I thought you so asymmetrical symmetrical so the two donor atoms are same that ligand is called symmetrical bident ligand diethyl amine take once ch2 nh2 here also nh2 The two donor atoms are identical. Both are same only. The two donor atoms are same means this is called symmetrical bident ligand. But asymmetrical bidentate ligand, how can you? The two donors are different. That means glycinate. Chudandi glycinate. CH2. Glycinate ion CH2 COO minus NH2 glycine CH2 NH2 ఇది ఒక డోనర్ అటమ్ ఇది డోనర్ ఇది ఒక డోనర్ మాలిక్యూల్ ఇది డోనర్ మాలిక్యూల్ సో టు డోనర్స్ ఆర్ దేర్ ఇన్ టు డిఫరెంట్ డోనర్స్ ఆర్ ఇన్ లైగండ్ దోస్ దట్ లైగండ్ ఇస్ కాల్డ్ ఎసిమెట్రికల్ బైడెంట్ లైగండ్ ఇది సిమెట్రికల్ ఎసిమెట్రికల్ ఒకే టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఒకే టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉంటే దాన్ని సిమెట్రికల్ బైడెంట్ లైగండ్ అంట టూ డిఫరెంట్ డోనార్ ఆటమ్స్ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ డోనార్ మాలిక్యూల్స్ ఉంటే వాటిని ఎసిమెట్రికల్ బైడెంట్ లైగండ్స్ అంటాం ఇది సిమెట్రికల్ ఇది సిమెట్రికల్ ఇప్పుడు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్కి ఆప్టికల్ ఐసోమర్స్ రాసినప్పుడు అదే ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి ఆక్టాహెడ్రల్కి నాట్ షోస్ ఆప్టికలీ యాక్టివ్ ఐసోమర్స్ చూపించట్లేదు ఆప్టికలీ అవి ఇన్యాక్టివ్ ఆప్టికలీ యాక్టివ్ కాదు కానీ but the bident asymmetrical bident ligands are showing optically active isomers so optically active isomers chudandi example bis benzoyl acetate beryllium 2 complex bis benzyl acetate beryllium 2 complex showing optically active isomers structures inana beryllium BeOCCHe3 double bond CH here also C double bond CH ఇక్కడ coordination covalent bond పెట్టుకోండి O double bond C C6H5 ఇక్కడ చూడండి C6H5 సేమ్ గ్రూప్స్ ఒక వైపు రాయాలి ఇక్కడ ఏంటి O double bond C CH3 సేమ్ ఇటువైపు ఆపోజిట్ గా ఓకే గ్రూప్స్ అయిన O double bond C C6H5 O double bond C ఇక్కడ C6H5 రావాలి ఇక్కడ C6H5 రావాలి ఇక్కడ CH3 ఓకే దిస్ ఇస్ బిస్ బెంజోయల్ ఎసిటేట్ బెరీలియం కాంప్లెక్స్ ఇస్ షోయింగ్ ఆప్టికల్లీ యాక్టివ్ దట్ మీన్స్
నాన్ సూపర్ ఇంపాజిబుల్ టు మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది? బెరీలియం, బెరీలియం చూడండి, ఇది ఇట్ సైడ్కి ఇది ఇట్ సైడ్కి రాయాలి కదా, చూడండి బెరీలియం ఇది రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ రాయండి. ఓ డబల్ బాండ్ సి సి సిక్స్ హెచ్ ఫైవ్ సిహెచ్ డబల్ బాండ్ సి ఓ సిహెచ్ త్రీ. అగైన్ ఇది ఇటువైపు రాయాలి, ఓ సి సి సిక్స్ హెచ్ ఫైవ్ డబల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సి. నెక్స్ట్ బెరీలియం, ఓ సి సిహెచ్ త్రీ డబల్ బాండ్ ఓ సికిహెచ్కి బాండ్, బాండ్ సరిపోయినాయి కదా చూసుకోండి. సేమ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ ఏమైంది లెఫ్ట్ సైడ్కి వచ్చింది, అంటే మిర్రర్ ఇమేజ్ ఏమిది నాన్ సూపర్ ఇంపాజిబుల్ అయింది. సో నాన్ సూపర్ ఇంపాజిబుల్ అయినప్పుడు ఏమవుతుంది దానికి? ఆప్టికల్ ఐసోమర్స్ అని అంటాం కదా, ఇటు బోత్ ఆర్ ఐసోమర్స్ డిక్స్ట్రోఫామ్, రైట్ సైడ్ ఉంది డిక్స్ట్రోఫామ్ ఇది లివోఫామ్, బోత్ ఆర్ ఎనాన్షియోమర్స్, బోత్ ఆర్ ఎనాన్షియోమర్స్. నెక్స్ట్ వన్ సి టెట్రాహెడ్రల్ నాట్ ఎగ్జిబిట్ ఇన్ ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్. నెక్స్ట్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ ఆల్సో నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమర్స్ దెన్ ఇన్ దెన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ సమ్ కాంప్లెక్సెస్ ఓన్లీ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమర్స్, సమ్ కాంప్లెక్సెస్ ఆర్ నాట్ ఎగ్జిబిట్. That means chelated ligands, chelated complexes only exhibit optical isomers, only showing optical isomers. Chelated ligands or bidentate ligands are same only nana. Chelated ligands or bidentate ligands are the ligand having two donor atoms. So remaining ligands having the complex, what are the complex having remaining? That means normal ligands, those are not exhibit, those are not showing optical isomers. That means M A2, B2, C2. This is the one of the complex. Next, M, A2, B2, CD. M, A2, BCD. E. Next, M, ABCDEF. Different complexes, octahedral complexes. 6 ligands, 2, 2, 4, 5, 6 ligands, here 6 ligands, total are octahedral complexes, but theoretically these complexes are showing optical isomers, but experimentally they are resolved, so these are not showing optical isomers. Next class, in next PC level we will discuss more. Next, bidentate ligand, that means chelated ligands groups, that means first one is chelated group, M, AA, AA means two ligands, B2, C2, next to M, AA, 2, B2, second type, next to M, AA, 3, 3 are chelated, but one of each one have 2 donor atoms, that means 2 or have 3 means 3 2 is 6. Next M AB3. Chudanana 2 symmetrical ligands. Symmetrical ante 2 donor atoms. ఒకే టైప్ ఒకే మాలిక్యూల్ అండ్ సేమ్ మాలిక్యూల్స్ అండ్ డోనార్ అటమ్స్. సిమెట్రికల్ లైగన్స్ సిమెట్రికల్, చీలేటెడ్ లైగన్ సిమెట్రికల్ సిమెట్రికల్, బట్ హియర్ ఏబి ఎసిమెట్రికల్, ఏబి 3 ఎసిమెట్రికల్ బైడెంటెడ్ లైగన్స్. ఓకే ఇవి 2 డోనార్ అటమ్స్, ఇవి 2 డోనార్ అటమ్స్, టోటలీ 6 డోనార్ అటమ్స్. ఈ కాంప్లెక్సెస్కి ఆప్టికల్ ఐసోమర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఎం AA, B2, C2. Example cobalt, diethylamine. E అనేది డైథైలమిన్, B2 మీన్స్ NH3 2, నెక్స్ట్ CL2 క్లోరైడ్ 2. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్.
ओनोडोक्स ग्लोबल ऑक्टाहेड्रल कॉम्प्लेक्स. ऑक्टाहेड्रल कॉम्प्लेक्स मीन्स 1, 2, 3, 4, 5, 6. दिस कॉम्प्लेक्स ओनली नो ऑक्टाहेड्रल. दैट मीन्स हियर सी एनो एनो. दीज आर चीलेटेड लिगेंड्स. एन एनो. नेक्स्ट अमोनिया NH3. కాన్సెప్ట్ అర్థమైతే రాయడం చాలా ఈజీ నాన్న. నెక్స్ట్ క్లోరైడ్ క్లోరైడ్. ఓకే క్లోరైడ్ క్లోరైడ్ అమోనియా అమోనియా ఎన్నో ఎన్ను. మెర్రినేజ్ చూపించండి, ఇది డిక్స్ట్రోఫామ్ అనుకోండి. నెక్స్ట్ లివో, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా లివోఫామ్, నెక్స్ట్ డిక్స్ట్రోఫామ్ చూడండి. మీరు ఏదనుకున్నా సరే ఏదో ఒక గ్రూప్ని కన్సిడర్ చేసుకోండి. సేమ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఏం చేస్తారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాస్తాం. NH3 CL N N EN. నెక్స్ట్ ఇవి యాజ్ ఇట్ ఈజ్ NH3 CL. ఈ బోత్ ఆర్ డోన్ ఏమంట వస్తారు, ఎనాన్షియోమర్స్. చూడండి ఎం ఏఏ నాన్న ఏఏ మీకు చీరేటెడ్ లైగండ్. ఎన్ ఎన్ చీరేటెడ్ లైగండ్. B2 NH3 NH3 C2 CL CL ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. దెన్ మిర్రర్ ఇమేజ్, మిర్రర్ మిర్రర్లో పెట్టాము. ఏమవుతుంది మిర్రర్ ఇమేజ్, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ చూపిస్తుంది కదా, చూపిస్తే ఏమవుతుంది CL NH3 N N. ఈ విధంగా ఆప్టికల్ ఐసోమర్స్ చూపిస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ వన్ AA2 B2. దట్ మీన్స్ మెటల్ కోబాల్ట్ AA ఐడెంటికల్, దట్ మీన్స్ సిమెట్రికల్ చీలటెడ్ లైగండ్ EN2. B2 మీన్స్ CL2. B2 మీన్స్ CL2, దట్ మీన్స్ రైంది CO కనిపిస్తుందమ్మా మీకు. డ్రై అయిపోతున్నాయి గాలికి. చీలటెడ్ లైగన్స్ ఎన్నున్నాయి మొత్తం, ఎన్నో ఎన్నో. నెక్స్ట్ ఎన్నో ఎన్నో క్లోరైడ్ క్లోరైడ్ ఎన్నో ఎంత అయితే ఏమేం కదా ఇలా రాస్తాం. ఇది రెండు ఇది రెండు. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ రాయండి. సేమ్ ఇందాక ఎలా రాసాం మనం, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఏం చేస్తా లెఫ్ట్ సైడ్ CO, ఇటువైపు CL రాయండి, ఇటువైపు CL రాయండి. లేదా ఫస్ట్ మీరు ఇది రాసుకుని తర్వాత ఇది రాసినా పర్వాలేదు. ఎన్ను ఎన్ను. నెక్స్ట్ ఇక్కడ ఎన్ను ఎన్ను. సిమెట్రికల్ లైగన్స్ అదర్వైజ్ టూ లైగన్ నార్మల్ లైగన్. దెన్ థర్డ్ ఎగ్జాంపుల్ ఈస్ సిమెట్రికల్ లైగన్స్ ఆర్ త్రీ లైగన్స్. త్రీ సిమెట్రికల్ లైగన్స్ త్రీ సిమెట్రికల్ లైగన్స్ థర్డ్ ఎగ్జాంపుల్ MAA3. ఇవి రాస్తాం కోబాల్ట్ EN3. డైమిథైలేమి కోబాల్ట్ EN3. కోబాల్ట్ EN3 మీన్స్ కోబాల్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కదా. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ యాంగిల్ ఎంతమ్మా, మిర్రర్ ఇమేజ్ చూపించండి. మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ చూపించినప్పుడు ఏమవుతుంది, సేమ్ రాయండి కోబాల్ట్
సేమ్ ఇటు వైపు రండి ఎన్నో ఎన్నో నెక్స్ట్ ఎన్నో ఈ ఎన్కి ఎన్కి ఈ ఎన్కి ఎన్కి రండి ఎన్ ఎన్ మీరు నీట్గా రాయి నేను స్కెచెస్ అలా రాయట్లేదు ఈ రైట్ సైడ్ ఉంది మీరు లెఫ్ట్ రాయండి సేమ్ ఎన్నో ఎన్నో ఇప్పుడు కూడా చూపించాలి కదా ఈ రెండింటికి రెండు అప్పుడు ఈ రెండింటికి రెండు నెక్స్ట్ టూ అన్సిమెట్రికల్ అన్సిమెట్రికల్ చీరటెడ్ లైన్స్ అన్సిమెట్రికల్ ఎలా చూపిస్తానన్నా మీకు ఎగ్జాంపుల్ రాయట్లేదు ఎగ్జాంపుల్ రాస్తే చాలా హెవీగా ఉంటుంది ఏపీసీడీలోనే ఇచ్చారు కదా మెటీరియల్ ఆ ఏపీసీడీలోనే చూపిస్తాను చూడండి మెట్టలో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ మెటలో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ సో చూడండి ఏబి 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 మిర్రర్ ఇమేజ్ షో ద మిర్రర్ ఇమేజ్ ఏబి 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 దిస్ మీనింగ్ ఈజ్ చీలటెడ్ లైగన్స్ ఓకే నెక్స్ట్ మెటలో రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ బి బి ఏ ఏ బి ఏ బాగున్నాయి కదా ఏపీసీడీలు ఇలా ఇంకా చదువుతారా ఏబి చూడనన్నా ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది ఏం చేస్తారు ఇక్కడ రైట్ సైడ్ రాస్తారు ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా బీబీ లెఫ్ట్ సైడ్ రాసాం ఇక్కడ ఈ బి ఏ రాసాం అక్కడ బిఏ చూడండి బి ఏ బిఏ బి బి ఓకే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మంటలో ఏబి 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 సేమ్ దాంట్లోనే రాస్తారు ఇప్పుడేం రాస్తారు సేమ్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ బిఏ ఏబి నెక్స్ట్ బిఏ బాండ్స్ ఏంటి ఏబి 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 దీస్ ఆర్ ద ఆప్టికల్ ఐసోమర్స్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఆఫ్ సమ్ చీలటెడ్ సమ్ కాంప్లెక్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ చీలటెడ్ లైగన్స్ ఓకే దిస్ ఇస్ ఆప్టికల్ ఐసోమర్స్ కాన్సెప్ట్ నానా completed this topic this lesson completed now next class we will start next paper b paper okay bye